అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠ 12 మందిని చిత్తూరు తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దొంగలించబడిన 2100 లీటర్ల డీజిల్ ను అందుకు ఉపయోగించిన 4 లారీలు 1,24,500 రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో వరుసగా నిలిచి ఉన్న లారీల నుండి డీజిల్ దొంగతనాలు అధికంగా జరగడంతో ఉన్నతాధికారులు పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది వలపని నిందితులను పట్టుకున్నారు. తవణంపల్లి, యాదమరి, గుడిపాల, పాకాల, పెనుమూరు మండలము సరౌండింగ్స్లో ఈ ఆపి ఉన్న లారీల్లోంచి డీజిల్ దొంగతనం చేస్తున్నట్టుగా మనకు ఫిర్యాదులు ఉన్నాయి. దీని మీద మనము ఈ చిత్తూరు సబ్ డివిజన్లోనే సుమారుగా ఒక 10 కేసుల వరకు కేసులు నమోదు చేస్తున్నాము. దీనికి సంబంధించి మనకు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ ఇన్స్పెక్టర్ బాలయ్య ఆధ్వర్యంలో ఒక 2 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చిత్తూరు తాలూకా ఇన్స్పెక్టరు మరియు చిత్తూరు వంటౌన్ ఎస్ఐ, చిత్తూరు తాలూకా ఎస్ఐ మన రామకృష్ణ మరియు అనిల్ ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్లో కొంతమంది యాక్టివ్గా ఉండే మన టీఏడబ్ల్యూ వాళ్ళ టీమ్స్ను కూడా యాక్టివేట్ చేసి దీని వీళ్ళతో పాటు పంపడం జరిగింది. దీంట్లో వీళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఈరోజు వీళ్ళు ఒక లారీలో కొంతమంది మధ్యప్రదేశ్కు చెందిన ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వీళ్ళు లారీల దగ్గరకు వెళ్ళి లారీలో ఉండే డీజిల్ ట్యాంకర్స్ను పగలగొట్టి ట్యాంకర్స్లో ఉండే డీజిల్ను వచ్చేసి దొంగతనం చేస్తున్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి విచారిస్తే వీళ్ళు డీజిల్ ట్యాంక్ పగలగొట్టడము, దాంట్లోంచి పైప్స్ వేసి పైప్స్ నోట్లోంచి లాగి క్యాన్లలో నింపుకొని క్యాన్లన్నీ కూడా తీసుకొని పోయి బంగారపాలెం దగ్గర దావుద్ అనే ఒక అతనికి డాబా అతనికి ఇస్తూ ఉన్నట్లుగా వాళ్ళు